దళిత బంద్ అని చెప్పి ఒక్క కాన్స్టిట్యున్సీలో మినిమం 200 గ్రామాలు ఉంటాయి. 100 దళిత బంధులు ఇచ్చి హరీష్ రావు అంటున్నాడు దళిత బంద్ ఇచ్చినామని. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అంటే కొందరు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చిరని చెప్పి, వాళ్ళ కార్యకర్తలను కూడా సాటిస్ఫై చేయలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 200 గ్రామాలు ఉంటే ఒక్క గ్రామాల దాదాపు కొన్ని గ్రామాల్లో 200 కడుపు ఉంటుంది దళితులై, కొన్ని గ్రామాల్లో 100 కడుపు ఉంటుంది. అంటే రెండు గ్రామాలకు కలిసి ఒక్కరి కుడియలే. అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా సాటిస్ఫై చేయలే. అందుకే ఇలా పార్టీ ఖాళీ అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీది అడ్రస్ గల్లంత అవుతా ఉంది. మరి 24 ఎమ్మెల్యేలు టచ్లు ఉన్నారు అంటున్నారు. మీరు గతంలో చేసిన పొరపాటే. ఏదైతే మా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారో, ఆ తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీని విలీనం చేస్తామన్నారు. పార్టీని విలీనం చేయడం సంగతి పక్కన పెట్టండి, కానీ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేద్దామని ఎమ్మెల్యేలందరి డబ్బులకు కొనుగోలు చేసి కొన్న సంగతి తెలుసు. ఆ రోజు ఏం చెప్పారు, కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయిందని. ఇక్కడ ప్రజల మ్యాండేట్ తో ఆ ఎమ్మెల్యేలు గెలవబడ్డారు. ఇవాళ ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తర్వాత వారి కష్టాజితం గ్రౌండ్ లోకి వెళ్ళి ఎంత హార్డ్ వర్క్ చేసిరో మనం చూసాం. ఎన్ని కేసులు బుక్ అయినాయో, టోటల్ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసినాం. వాళ్ళ కూతురు పెళ్లికి కూడా ప్రశాంతంగా పెళ్లి చేయకుండా ఎన్నో ఇబ్బందుల పాలు చేసిండ్రు. దానికి శాపం ఇలా ప్రజలందరు తిరగబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు. ఇవాళ మళ్ళా ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరు మాట్లాడినా కూడా తెలివిండి మాట్లాడుతున్నారా లేదా తెలియదు నాకు. 24 ఎమ్మెల్యేలు వచ్చేస్తారంటున్నారు. ఇక్కడ ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాయి. అటువంటి పరిస్థితి లేదు. అయినా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. వచ్చిన వాళ్ళందరూ ఇలా గుండెమి చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ఒక్కరు కూడా సాటిస్ఫైలో లేరు. ఎవరికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా గేట్ లోపలికి రానియలే, కలరు పూసి వదిలిపెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్. కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవో జీనేదో, ఆ విధంగా ముందుకు పోతుంది. సెక్యులర్ పార్టీ, అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఇవన్నీ కూడా వాచ్ చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ పార్లమెంట్ లో 15 సీట్లు గెలవడం ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.